లిక్కర్ కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, ఎమ్మెల్సీ కవిత జుడిషియల్ రిమాండ్ పొడిగించింది. ఈరోజు రెవెన్యూ కోర్టు సెప్టెంబర్ 2 వరకు రిమాండ్ పొడిగించింది. నిన్ననే కవితకు మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది సుప్రీంకోర్టు. తదుపరి విచారణను ఈ నెల 20కి వాయిదా వేసింది. ఢిల్లీ లిక్కర్ కేసులో కవితను మార్చి 15న ఈడీ, ఏప్రిల్ 11న సీబీఐ అరెస్ట్ చేశాయి. 5 నెలలుగా కవిత జైల్లోనే ఉన్నారు. మరోవైపు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ బెయిల్ కోసం నిన్న సుప్రీంకోర్టును ఆశ్రయించారు. లిక్కర్ కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, ఎమ్మెల్సీ కవిత జుడిషియల్ రిమాండ్ పొడిగించింది ఈరోజు రెవెన్యూ కోర్టు. సెప్టెంబర్ 2 వరకు రిమాండ్ పొడిగించింది. నిన్ననే కవితకు మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది సుప్రీంకోర్టు. తదుపరి విచారణను ఈ నెల 20కి వాయిదా వేసింది. ఢిల్లీ లిక్కర్ కేసులో కవితను మార్చి 15న ఈడీ, ఏప్రిల్ 11న సీబీఐ అరెస్ట్ చేశాయి. 5 నెలలుగా కవిత జైల్లోనే ఉన్నారు. మరోవైపు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ బెయిల్ కోసం నిన్న సుప్రీంకోర్టును ఆశ్రయించారు.